हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम बेंडकाय पेरुगु मसाला कर्री चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कर्री मनकु राइस चपातीलोकी चाला टेस्टीगा उंटुंदी, चेसुकोवडं कूडा चाला ईजी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్లో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, రెండు లవంగాలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి। ఉల్లిపాయను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, पाव टी स्पून कारम, पाव किलो बेंडकायलनु इला चिन्न चिन्न मुक्कलुगा चेसुकोनी वेसुकोवाली। इप्पुडु बेंडकायलनु मीडियम फ्लेम लो बागा फ्राई चेसुकोवाली। बेंडकाय मुक्कलु ई विधंगा वेगिन तर्वात वाटिनि प्लेट लोकी तीसुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु अदे पैन लो मरो टेबल स्पून आयिल वेसुकोवाली। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి। ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 100 గ్రాముల పెరుగు, టేస్ట్‌కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్ కు వచ్చేంత వరకు కలుపుకోవాలి। మసాలాలోని ఆయిల్ ఈ విధంగా సైడ్స్ కు వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అర గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్ కు వచ్చి కర్రీ మనకు రెడీ అవుతుంది। ఇప్పుడు లాస్ట్ లో అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి। మనకు చాలా టేస్టీగా బెండకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ కర్రీని బౌల్ లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు। ఈ రోజు మనం బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై పులుసు కాకుండా ఇలా పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। బెండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। మినపగుళ్ళు పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 15 ఎండు మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఎండు మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి। ఎండు మిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు। దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। తరువాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి।
బెండకాయలను కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు, ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కచ్చపచ్చగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ ఉల్లికారం వేపుడు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 7-8 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 3 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను విడిగా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కారం తాలింపులో ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మూడు నిమిషాల తర్వాత బెండకాయ ఉల్లికారం మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం వేపుడు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ వేపుడు మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
బెండకాయ వేపుడు చేసుకోవడానికి అర కిలో బెండకాయలు తీసుకొని వాటిని కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్ గా కట్ చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దినుసులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని పల్సెస్ ఇస్తూ కొంచెం బర్కగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనకి బెండకాయ వేపుడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో ఎక్కువ జిగురు రాకుండా ఉండాలి అంటే కంటిన్యూగా కలపకూడదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెండకాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత బెండకాయ వేపుడు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.